हाय गाइस वेलकम बैक टू वाणीवासु लाग्स इन तेलुगु चैनल नेनु मी वाणी ई रोज वीडियो एंटी अंटे क्वेश्चन एंड आंसर बट नेनु क्वेश्चन्स अन्नी चदुवुतू इंतक मुंदु ओक वीडियो चेसानु कदा क्वेश्चन एंड आंसर मी प्रश्नलकु ना समाधानं अंटू सो अट्ला अयिते ई वीडियो चेयनु अंटे ऐ मीन क्वेश्चन चदुवुतू दानिकि आंसर इव्वडं अला चेयनु अन्नमाट सो एंदुकु अंटे కొన్ని కొన్ని కామెంట్స్ అయితే మాత్రం ఇంచుమించు ఒకటేలా ఉన్నాయన్నమాట సో వాళ్ళ డౌట్స్ని నన్ను కామెంట్స్లాగా అడిగారు కామెంట్స్లో అడిగారు సో మీరు అనుకోవచ్చు మీరు ఈ వీడియో చేయడం ఎందుకు స్పెషల్గా కామెంట్స్ కింద మీరు రిప్లై ఇవ్వచ్చు కదా అని బట్ ప్రతి ఒక్క కామెంట్కి ఎక్స్ప్లెనేషన్ అయితే పెద్దగా చేయలేం కదా సో షార్ట్లో అయితే ఇచ్చాను బట్ పెద్ద పెద్ద ఆన్సర్ అయితే టైప్ చేయడం అదంతా కూడా చేయలేం కదా సో అందుకోసం అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట సో క్వశ్చన్ చదవను ఆన్సర్స్ మాత్రం ఇస్తాను ఓకేనా అన్ని క్వశ్చన్స్ ఒకటేలా ఉన్నాయి కదా సో కొంచెం అర్థం చేసుకోండి మీరు కూడా ఓకేనా ఇంకా ఇందులో ఏమైనా డిఫరెంట్గా ఉన్నాయి క్వశ్చన్స్ అన్నవి నేను పిక్ చేసి ఇంకొక వీడియో చేసి అది మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా సో ప్రస్తుతానికైతే ఈ వీడియో చూద్దాం ఓకేనా సో నార్మల్గా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏం అడిగారంటే సో మీరు ఇన్ని హెయిర్ ఆయిల్స్ చెప్తున్నారు ఇన్ని ప్యాక్స్ చెప్తున్నారు కదా సో ఇవన్నీ యూజ్ చేస్తే కనుక మనకి ఉన్న హెయిర్ ఊడిపోతుందేమో అని చెప్పి అని అడుగుతున్నారు కదా సో అలాంటి డౌటే లేదనమాట డౌట్ పడిన అవసరం లేదు ఎందుకు అంటే మనం ఇందులో ఎటువంటి కెమికల్స్ లాంటివి ఏమీ యూజ్ చేయట్లేదు కదా సో అన్నీ నేచర్ నుంచి వచ్చినాయి అన్నమాట ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మనకి నేచర్ నుంచి దొరికింది కదా సో అన్నీ నేచురల్వి కాబట్టి మనకి ఎటువంటి డౌట్ పడిన అవసరం లేదనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీరు ఏ షాంపూ యూజ్ చేస్తున్నారు అని చెప్పని అడుగుతున్నారు సో నేనైతే డవ్ షాంపూ యూజ్ చేస్తున్నాను ఈ ఇదే విషయం నేను ఇంతకు ముందు ఒక వీడియోలో కూడా చెప్పాను అన్నమాట డవ్ యాంటీ డాండ్రఫ్ షాంపూ యూజ్ చేస్తున్నానని బట్ ఏంటి అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే మన హెయిర్ తత్వం వేరు ఉంటుందన్నమాట ఒక్కొక్కరికి నార్మల్ హెయిర్ ఉంటుంది ఒకరిది ఆయిలీ హెయిర్ ఉంటుంది ఒకరిది డ్రై హెయిర్ ఉంటుంది ఇట్లాగా ఇవే కాకుండా ఇంకా మన హెయిర్ నేచర్ కూడా వేరేగా ఉంటుంది కదా సో ఎవరి హెయిర్కి ఏ షాంపూ పడుతుంది అన్నది మనమైతే చెప్పలేము సో నేనైతే అట్లా డిసైడ్ చేయలేనన్నమాట మీరు ఈ షాంపూ యూజ్ చేయండి ఈ షాంపూ యూజ్ చేయండి అని అని అట్లా ఫిక్స్ అయిపోయి నేను డిసైడ్ చేసేసి నేనైతే చెప్పలేను కదా అలాగా సో మీకు ఏ షాంపూ పడుతుంది అన్నది మీకు ఈజీగా తెలిసిపోతుంది కదా ఇప్పుడు మీరు ఒక షాంపూ యూజ్ చేస్తున్నారు అంటే మీకు ఆ షాంపూ పడితే కనుక హెయిర్ ఫాల్ అనేది ఉండదు ఎక్కువగా సో పడలేదు అంటే కనుక హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ ఉంటుంది మీకు వెంటనే డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది సో దాన్ని బట్టి మీరు హెయిర్ ఫాల్ ఉంటే వేరే షాంపూకి షిఫ్ట్ అవ్వడం అట్లా చేయండి ఓకేనా సో అంతేకాని నేను డవ్ షాంపూ యూజ్ చేస్తున్నాను కదా అని చెప్పి మీరు కూడా అదే షాంపూ యూజ్ చేయడం అట్లా అయితే చేయొద్దు ఒకవేళ మీకు డవ్ షాంపూ కూడా పడింది అంటే కనుక యూజ్ చేయొచ్చు డౌట్ లేకుండా యూజ్ చేయొచ్చు ఓకేనా సో ఇదన్నమాట సెకండ్ది థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే అసలు ఈ ప్యాక్స్ అన్నీ కూడా మీరు ఆయిలీ హెయిర్ పైన పెట్టుకుంటున్నారా లేకపోతే డ్రై హెయిర్ పైన పెట్టుకుంటున్నారా అని చెప్పని అడుగుతున్నారు నేనైతే ఇప్పటివరకు ప్రతి ప్యాక్ కూడా ఆయిలీ హెయిర్ పైన పెట్టుకున్నాను అన్నమాట సో డ్రై హెయిర్ పైన పెడితే మళ్ళీ వెంటనే మనం షాంపూ పెడతాం కదా సో అప్పుడు ఇంకా డ్రై అయిపోతుందని నా ఫీలింగ్ సో నేనైతే నేను ప్రతి వీడియోలో కూడా మీకు ఐ మీన్ ప్యాక్స్ వేసేటప్పుడు కూడా వీడియో చేసేటప్పుడు మీకు కనిపిస్తూనే ఉంటుంది కదా ఆయిలీ హెయిరే ఉంటుంది నాది డ్రై హెయిర్ అయితే ఎప్పుడూ లేదు కదా సో అదనమాట ఆయిలీ హెయిర్ పైన నేను ప్యాక్స్ వేసుకుంటాను సో ఇన్ కేస్ మీకు సో ఒకరు నన్ను క్వశ్చన్ చేశారు ఇట్లాగా ఆయిలీ హెయిర్ కాదు షాంపూ చేసుకున్న తర్వాత మనకి ఫ్రెష్ డ్రై హెయిర్ పైన మనం ప్యాక్స్ వేసుకోవాలంట కదా అని చెప్పని క్వశ్చన్ చేశారు సో నేనైతే అట్లా ఎప్పుడూ చేయలేదన్నమాట అంటే షాంపూ చేసుకున్న తర్వాత ప్యాక్స్ వేసుకోవడం అట్లా చేయలేదు నేను ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాతనే ఏ ప్యాక్ అయినా సరే వేసుకున్నాను సో మీ చాయిస్ ఇది కూడా మీ చాయిస్ అన్నమాట మీకు లేదు మేము డ్రై హెయిర్ పైన వేసుకుంటామంటే అది మీ ఇష్టం సో నా ఫీలింగ్ ఏంటి అంటే డ్రై హెయిర్ పైన ప్యాక్ వేసుకొని మళ్ళీ షాంపూ పెట్టామంటే కనుక ఇంకా హెయిర్ డ్రై అయిపోతుందని చెప్పి నా ఫీలింగ్ సో ఇదన్నమాట థర్డ్ క్వశ్చన్ ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి ఇన్ని ఆయిల్స్ చెప్తున్నారు కదా ఏ ఆయిల్ ఎప్పుడు యూజ్ చేయాలి ఎలా యూజ్ చేయాలి అని చెప్పి అని అడుగుతున్నారనమాట సో నార్మల్గా మనం ఒక ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాము అంటే అది ఒక 1 మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఈ క్వశ్చన్ కూడా అడిగారు ఎంతకాలం స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పని అడిగారు సో ఒక 1 మంత్కి సరిపడా ఆయిల్ ప్రిపేర్ చేసుకొని ఉంచుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఒక బాటిల్లో గాలి చొరబడిన బాటిల్స్ ఉంటాయి కదా గాజు సీసాలు లేకపోతే ఇప్పుడు మనం నార్మల్గా ఎగ్జాంపుల్ పారాషూట్ డబ్బా ఉంటుంది కదా సో అలాంటి వాటిల్లో మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట ఒక 1 మంత్కి సరిపడా చేసుకోవచ్చు సో ఈ ఆయిల్స్ ఏంటి అంటే డైలీ రాసుకోవచ్చు డైలీ మనం నార్మల్గా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తారు కొంతమంది
నువ్వుల నూనె యూజ్ చేస్తారు, కొంతమంది ఆముదం యూజ్ చేస్తారు. సో ఇట్లానే డైలీ మనం రాసుకోవచ్చు అనమాట. సో ఈ ఆయిల్ రాసుకున్న వెంటనే షాంపూ చేసుకోవాలి అని చెప్పి అట్లా ఏమి ఉండదు. సో నార్మల్గానే డైలీ ఆయిల్ రాసుకొని మీరు నెక్స్ట్ ఎప్పుడు హెయిర్ వాష్ చేసుకోవాలనుకుంటున్నారో అప్పుడే హెయిర్ వాష్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఇంకొక పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, ఇది మెయిన్ పాయింట్ అనమాట. సో ఏంటి అంటే, అసలు ఇన్ని ప్యాక్స్ చెప్తున్నారు కదా, ఎప్పుడు ఏ ప్యాక్ వేసుకోవాలి లేదా డైలీ రోజుకో ప్యాక్ వేసుకోవాలా అట్లా అంటే చాలా కష్టం కదా అందరికీ. రోజుకో ప్యాక్ వేసుకోవడం అన్నది చాలా కష్టం. సో నేను ఎట్లా ఫాలో అయ్యాను అంటే, సో ఒక 1 మంత్ ఉందంటే, ఒక 30 డేస్ కదా 1 మంత్కి. సో ఈ 1 మంత్లో ఏంటి అంటే, నేను ఇప్పుడు ఆనియన్ పేస్ట్, నార్మల్గా ఇప్పుడు ఆనియన్ పేస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఆనియన్ పేస్ట్ అయితే మాత్రం మీ ఇష్టం, మీ చాయిస్. ఇప్పుడు హెయిర్ వాష్ అనేది వీక్లీ ట్వైస్ చేశారనుకోండి, ఆ వీక్లీ ట్వైస్ మీరు ఆనియన్ పేస్ట్ పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇలా కంటిన్యూ చేసుకుంటే వెళ్ళొచ్చు అనమాట ఆనియన్ పేస్ట్కి అయితే కనుక. సో ఇంకా వేరే పేస్ట్లు ఉన్నాయి కదా, ఇప్పుడు మెంతులు, కర్డ్ మెంతులు పేస్ట్ ఉన్నాయి, కర్డ్, ఇంకా ఆమ్లా పేస్ట్ ఉంది. సో ఇలాంటివి కొన్ని ప్యాక్స్ చెప్పాను కదా, ఇవేంటి అంటే, సో ఇప్పుడు నేను ఒక 2 టైమ్స్కి, ఇప్పుడు 1 టైం నేను కర్డ్ను మేతి సీడ్స్ ప్యాక్ వేసుకున్నాను అనుకోండి, ఇప్పుడు 1 టైము. సో నెక్స్ట్ టైం ఇంకా ఏమి వేసుకోను అనమాట హెయిర్కి, హెయిర్ ప్యాక్ లాంటివి ఏమి వేసుకోకుండా నార్మల్గానే హెయిర్ వాష్ చేసుకుంటాను. సో 1 హెయిర్ వాష్ గ్యాప్ ఇచ్చి ఆ నెక్స్ట్ హెయిర్ వాష్కి మళ్ళీ ఇంకొక ప్యాక్ ఏదైనా ట్రై చేయటం అట్లా చేసేదాన్ని అనమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో ఈరోజు నేను హెయిర్ వాష్ చేశాను అంటే కనుక, నేను ఇక్కడి నుంచి ఒక 3 డేస్కి మళ్ళీ హెయిర్ వాష్ అనేది చేస్తాను. సో అది నా సెకండ్ హెయిర్ వాష్ అనమాట. సో ఇప్పుడు సెకండ్ హెయిర్ వాష్ అయిపోతుంది కదా, సో సెకండ్ హెయిర్ వాష్ తర్వాత ఒక 3 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ 3rd హెయిర్ వాష్ ఉంటుంది కదా. సో ఆ 3rd హెయిర్ వాష్ అప్పుడు నేను ఏదో మళ్ళీ వేరే ప్యాక్ అనమాట. సో ఫస్ట్ టైం మనం ఏంటి, పెరుగును మెంతులు ప్యాక్ వేసుకున్నాం కదా. సో ఇప్పుడు పెరుగు ఉసిరి ప్యాక్ కానీ అట్లాగా నాకు ఏవి అవైలబుల్గా ఇంట్లో ఉంటే, సో ఆ ప్యాక్స్ ట్రై చేసేదాన్ని అనమాట. సో ఇట్లా నేను గ్యాప్ ఇచ్చి వేసుకునేదాన్ని. ఓకేనా? సో ఇట్లా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంకా అర్థం కాకపోతే కనుక కామెంట్ చేయండి, ఓకేనా? సో ప్యాక్స్ అయితే నేను ఇట్లా మెయింటైన్ చేసేదాన్ని అనమాట. సో ఇది ఇంకొక క్వశ్చన్. సో ఇంకా నేను చెప్పాలి అనుకున్నది ఏంటి అంటే, ఇప్పుడు మనం ప్యాక్స్ వేసుకునేటప్పుడు నార్మల్గా కొంతమందికి అలోవెరా అంటే ఎలర్జీ అట్లా ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళు ఏంటి అంటే, ఆ ప్యాక్స్ వేసుకోకుండా ఉండడం మంచిదన్నమాట. అంటే ఇప్పుడు మనం కర్డ్ మేతి సీడ్స్ ఉన్నాయనుకోండి, కొంతమందికి మేతి సీడ్స్ అంటే పడవు, వాటి స్మెల్ పడదు, వామిటింగ్స్లా ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట కొంతమందికి, ఎలర్జీ ఉంటుందన్నమాట. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే, అవి అయితే మాత్రం స్కిప్ చేయండి, ఓకేనా? మీరు అంత తపన పడిపోయి మాత్రం ఇలాంటి ప్యాక్స్ మాత్రం వేసుకోవద్దు, ఓకేనా? సో ఏదైనా సరే మీ కంఫర్ట్ చూసుకొని ఏదైనా అప్లై చేసుకోండి, ఓపిక్గా ఉండండి. సో డెఫినెట్గా మంచి హెయిర్ వస్తుంది, ఓకేనా? సో ఇది నేను చెప్పాలనుకున్నది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, మీరు హెయిర్ వాష్ ఎన్నిసార్లు చేసుకుంటారు, ఐ మీన్ వీక్లీ ఎన్ని టైమ్స్ హెయిర్ వాష్ చేసుకుంటారు అని చెప్పని అడుగుతున్నారు. సో నేనైతే కనుక ఇంతకుముందు కూడా చెప్పాను కదా ఒక వీడియోలో, 3 డేస్కి ఒకసారి హెయిర్ వాష్ అనేది చేసుకుంటాను అనమాట. అంటే వీక్లీ ట్వైస్ చేస్తాను. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈరోజు వెన్స్డే అనుకోండి, సో బుధవారం నేను హెయిర్ వాష్ చేశానంటే మళ్ళీ సాటర్డే హెయిర్ వాష్ చేస్తాను అనమాట. మళ్ళీ నెక్స్ట్ బుధవారం మళ్ళీ హెయిర్ వాష్ చేసుకుంటాను అనమాట. సో ఇట్లా నేను హెయిర్ వాష్ అనేది చేసుకుంటాను. సో ఇది ఇంకొక క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కనుక, అసలు ఈ ప్యాక్స్ వీక్లీ ఎన్నిసార్లు యూజ్ చేయాలి అని చెప్పని అడుగుతున్నారు, అది మీ చాయిస్ అండి, ఓకేనా? సో మీకు ఓపిక ఉంది అన్నట్లయితే కనుక వీక్లీ ట్వైస్ యూజ్ చేసుకోవచ్చు. ఐ మీన్ మీరు వీక్లీ 3 టైమ్స్ చేస్తారు హెయిర్ వాష్ అంటే, ఆ 3 టైమ్స్ కూడా ఈ ప్యాక్ వేసుకోవచ్చు. సో అది మీ చాయిస్ అనమాట. మీకు ఓపిక ఉంది అంటే కనుక, సో ఎన్నిసార్లైనా ప్యాక్స్ అనేవి వేసుకోవాలి, ఓకేనా? సో ఇది ఇంకొక క్వశ్చన్, ఓకేనా? సో ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, మెయిన్ క్వశ్చన్ ఏంటి అంటే, ఈ ప్యాక్స్ వేసుకున్న తర్వాత, ఈ ఆయిల్స్ రాసుకున్న తర్వాత ఎన్ని డేస్కి మన హెయిర్ పెరుగుతుంది అని చెప్పని అడుగుతున్నారు. సో అదైతే మనం చెప్పలేము కదా ఎన్ని డేస్కి పెరుగుతుంది అని. నాకైతే లాంగ్ హెయిర్ రావడానికి మినిమం 4 ఇయర్స్ పట్టిందనమాట. సో నా హెయిర్ మళ్ళీ బాగా గ్రోత్ అవ్వడానికి అయితే మాత్రం 4 ఇయర్స్ పట్టింది. సో లాంగ్ టైం తీసుకుంటుంది. సో ఏంటి అంటే, మనం ప్యాక్స్ అయ్యి రెగ్యులర్గా వేసుకుంటూ ఉండాలి, మంచిగా హెయిర్ని మెయింటైన్ చేయాలన్నమాట బాగా. ఏదో ఇంకా చెప్పాం కదా అని చెప్పి ఎప్పుడో ఒకసారి వేసుకొని మాకు ఇంకా హెయిర్ రాలేదు, మీ ప్యాక్స్ వేసుకున్నాము అంటే ఇంకా సో మేము కూడా ఏమి చేయలేము. సో ఏంటి అంటే, మీరు కూడా ఓపిక్గా వేసుకుంటూ ఉండాలి, ప్యాక్స్ వేసుకుంటూ ఉండాలి. సో ఇట్లా మీరు ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉండాలి.
కొంచెం ఓపికతో ఎదురు చూస్తూ ఉండాలన్నమాట. ఎదురు చూస్తే సో మీకు ఒక సర్టెన్ టైం వచ్చిన తర్వాత మీకు హెయిర్ అనేది డెఫినెట్గా వస్తుంది, ఓకేనా? సో ఇంకా ఏంటి అంటే ఈ హెయిర్ రావటం కూడా మీ జీన్స్పై ఆధారపడి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మీ ఫ్యామిలీ యాన్సిస్టర్స్ ఉంటారు కదా, అంటే మీ అమ్మమ్మ నానమ్మలు ఇట్లా ఉంటారు కదా, సో అలా మీ బ్యాక్గ్రౌండ్ అన్నమాట, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. సో వాళ్ళకి ఎవరికైనా లాంగ్ హెయిర్ ఉంది అంటే కనుక మీ ఐ మీన్ మీ జీన్స్ పరంగా మీకు కూడా అట్లాగా హెయిర్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది కూడా జీన్స్పై డిపెండ్ అయి ఉంటుందన్నమాట, ఏదైనా సరే, ఓకేనా? సో ఇంకా వచ్చేసి ఏంటి అంటే మనలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, స్ట్రెస్ ఫీల్ అవుతాం బాగా, బయట వర్క్స్ ఉంటాయి, ఇంట్లో పని అవ్వనివ్వండి, పిల్లలతో కానీ ఇవన్నీ కూడా బాగా స్ట్రెస్ ఉంటుంది కదా. సో వీటి వల్ల కూడా హెయిర్ ఫాల్ ఉంటుందన్నమాట. సో నార్మల్గా మనిషి అన్నాక అన్నీ ఉంటాయి కదా మనకి, అంటే ఎక్కడ లేని పనులు ఉంటాయి, స్ట్రెస్ ఉంటుంది, బయటకు వెళ్తాము, డస్ట్ పడుతుంది, ఇంకా ఇంట్లో పిల్లలతో గోల ఉంటుంది. సో ఇలాంటివన్నీ చాలా చాలా ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా చూసుకొని ఇవన్నిటి వల్ల మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో అవి కనుక చేంజ్ అయ్యాయి అంటే కనుక హెయిర్ ఫాల్ అయిపోతుంది. సో ఇదన్నమాట, ఓకేనా? సో ఇంకా ఏంటి అంటే మనం ప్రాపర్ ఫుడ్ అనేది, మంచి ఫుడ్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడంటే నట్స్ లాంటి స్ప్రౌట్స్ ఉంటాయి కదా మొలకలు, సో అలాంటి ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోవాలన్నమాట. ఎగ్ తీసుకోవాలి, పాలు ఇలాంటివి డైలీ తీసుకుంటూ ఉండాలన్నమాట. సో కొంచెం కొంచెంగా అయినా సరే, ఇష్టం లేకపోయినా సరే తీసుకుంటూ ఉండాలి. సో అలాంటప్పుడు కూడా మనకి హెయిర్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఫుడ్ హ్యాబిట్స్ మారాలి, ఇంకా స్ట్రెస్ ఇలాంటి వాటి నుంచి కూడా మనం దూరంగా ఉండాలి. సో ఇలాంటివన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట, కొంచెం మైండ్ అనేది ఫ్రెష్గా ఉంచుకోవాలి. ఇంకా ఏంటి అంటే ఒక పక్క మీరు ప్యాక్ చేసుకుంటూ ఉండాలి, ఇంకోవైపు ఫుడ్ హ్యాబిట్స్ అనేవి చేంజ్ చేయాలన్నమాట. సో నేను ఈ ఫుడ్ కూడా ఏ ఫుడ్ తీసుకుంటే ఎక్కువగా హెయిర్కి మంచిది అన్నదానికోసం ఇంకో వీడియో నేను చేసి పోస్ట్ చేస్తాను. సో ఫుడ్ హ్యాబిట్స్ మారాలి, ఇంకా ఒక పక్క స్ట్రెస్ నుంచి కూడా, అన్నిటి నుంచి కూడా కొంచెం దూరంగా ఉండాలన్నమాట. అంటే మైండ్ రిలీఫ్గా ఉండాలి, రిలాక్స్డ్గా ఉండాలి. సో ఇలా ఉండాలి అంటే కనుక మీరు మెడిటేషన్ లాంటిది ఏమైనా చేసినట్లయితే కనుక మీకు మంచి యూజ్ ఉంటుంది. సో ఈ మూడు కలిపి మీకు హెయిర్ గ్రోత్కి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో ఒకదానిపైన డిపెండ్ అయితే మాత్రం చాలా కష్టం అది. సో ఇవన్నీ కూడా మీరు బ్యాలెన్స్ చేసుకోండి, తప్పకుండా మంచి హెయిర్ మీ సొంతం అవుతుంది, ఓకేనా? సో ఈ వీడియోలో ఇంతే చెప్పాలనుకుంటున్నాను. ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైంది కదా, సో మీ క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే దొరికిందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, ఓకేనా? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఓకేనా? మన ఛానల్లో మరెన్నో హెయిర్ కేర్ వీడియోస్ ఉంటాయి, ఎన్నో హెయిర్ ఎన్నో బ్యూటీ కేర్ టిప్స్ ఉంటాయి అన్నమాట. సో మంచి రెసిపీస్ కూడా ఉంటాయి, సో వాటిని కూడా ట్రై చేయండి, ఓకేనా? అంతే, మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బై.